తండ్రి హఠాన్ మరణంతో తల్లడిల్లిపోయిన తనయుడి గుండె బరువెక్కింది. తండ్రికి అంతిమ సంస్కారాలు నిర్వహించిన కొద్దిసేపటికే తనయుడు కూడా గుండెపోటుతో తనువు చాలించాడు. ఒకే రోజు తండ్రి కొడుకులు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోవడం ప్రతి ఒక్కరిని కలిచివేసింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పెద్దంపేట గ్రామానికి చెందిన బీసులు పెద్ద లస్మయ్యకు 62 ఏళ్లు కాగా అతను గుండెపోటుతో మరణించాడు. దీంతో కొడుకు కృష్ణంరాజు రోదనలు కంటతడి పెట్టించాయి. తనకు ఎంతో ఇష్టమైన తన తండ్రి ఇక లేరని వార్తను జీర్ణించుకోలేకపోయాడు. తనను అల్లారు ముద్దుగా పెంచిన తండ్రి మరణాన్ని తట్టుకోలేకపోయాడు. ఇక అదే బాధలో తండ్రి అంత్యక్రియలు నిర్వహించాడు. అనంతరం ఇంటికి వచ్చిన పెద్ద కుమారుడు కృష్ణంరాజు గుండెపోటుతో తీవ్ర అస్వస్థకు గురయ్యాడు. శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉండడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే కృష్ణంరాజు గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. తండ్రి మరణించిన గంటల వ్యవధిలోనే గుండెపోటుతో కృష్ణంరాజు కూడా మృతి చెందాడు. దీంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగి కన్నీరు మున్నీరైంది. మృతులు ఇద్దరు వ్యవసాయ కూలీలుగా పనిచేస్తూ జీవిస్తుంటారు. తండ్రి కొడుకుల మృత్యువాతతో పెద్దంపేట గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒకే రోజు తండ్రి కొడుకులు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోవడం ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టేలా చేశాయి. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.